సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమన్నారు పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నరసింహారెడ్డి. ఎంతో తీవ్రమైన కారణాలుంటే తప్ప ఇలాంటి చర్య జరగదన్నారు ఆయన. ఈ వివాదంపై జస్టిస్ నరసింహారెడ్డి అభిప్రాయం ఏంటో ఒకసారి చూద్దాం. అసాధారణమైన పరిణామం ఇంత మునుపెన్నడూ జరగలేదు, కానీ దాని వెనుక ఎంతో తీవ్రమైన కారణాలుంటేనే తప్ప ఇంత అసాధారణమైన చర్య జరగదది. ఏదేమైనా కానీ ఒక అసాధారణమైన రీతిలోనే దీని సమస్య పరిష్కారం కనుక్కొని న్యాయ వ్యవస్థ గౌరవం మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి అందరూ ప్రయత్నం చేయాలి. ఇది ఒకే రోజులు వచ్చిన పరిణామం అని మాత్రం నేను అనుకోనది. ఎన్నటించో కొన్ని కొన్ని విషయాలు కొన్ని ఈ మధ్యకాలంలో కావచ్చు అంతకుముందు కాలం నుంచి న్యాయ వ్యవస్థ దాని అధికారానికే కానీ దాని గౌరవానికి కానీ భంగం కలిగించే సంఘటనలు దురదృష్టవశాత్తు ఆ వ్యవస్థలను జరగడం సంభవించింది. దాని పర్యవసానంగా మనం ఇవాళ చూస్తున్నాం. అది జరగకుండా ఉంటే అందరూ సంతోషించేది, కానీ ప్రజలకు ఒక్కసారి వ్యవస్థ పట్ల నమ్మకం సన్నగిల్లిందంటే అది భారతదేశం లాంటి ఒక ప్రజాస్వామ్య దేశానికి అది మంచి పరిణామం కాదు. కొంత నాకు అవగాహన చేసిన వరకు ఈ మధ్యన జస్టిస్ హెగ్డే గారు కూడా మాట్లాడినట్టు తెలిసింది. అది న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం చాలా వరకు దాంట్లో ఉన్న పారదర్శకత మీద ఉంటుంది. అది ఒక్కసారి దానికి ఏమైనా ప్రతిఘాటం అది సన్నగిలిన సంఘటన జరిగితే ఈ పరిణామాలు జరుగుతుంటాయి. న్యాయ వ్యవస్థలో అవినీతి అన్నది అది ఊహించలేకుండా ఉండేది కొన్నాళ్ళు, చాలా సంవత్సరాల వరకు. అందులో ఉన్న మహోన్నతమైన వ్యక్తులు చాలా గౌరవించదగ్గ వాళ్ళు పైనుంచి క్రింది వరకు కూడా. నేను బాల్యంలో కూడా ఒక మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ తన ఇంటి నుంచి కోర్టు వరకు ముందు బంట్లోకి పోతుంటే నడిచిపోతుంటే కూడా ప్రజలు ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు. ఎందుకంటే వారి మీద అంత గౌరవం, వారి పారదర్శకత మీద అంత నమ్మకం. వీరు మామూలు నాయకులు కానీ ప్రజలు కానీ అధికారులు కానీ లోన్ అయ్యే వాటికి వీరు లోను గారు. వీరు ఏ పని చేసినా కానీ ఒక అత్యున్నతమైన విలువలతో చేస్తారన్న ప్రతీక ఉండేది. రాన్నా సల్లెగిల్లి ఈ స్థితికి వచ్చింది. ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారు ఉండి ఇవాళ ఇంత విపరీతమైన అవినీతి ఇందులో వ్యాపించిందంటే అది చాలా విచారించదగ్గ విషయం. ఇంకోటి ఏంటంటే వేరే వ్యవస్థలో అది పరిపాలన వ్యవస్థే కావచ్చు లేకుంటే రాజకీయ వ్యవస్థ దాంట్లో అవినీతి జరుగుతుందంటే ప్రజలు సుప్రీంకోర్టు తలుపు తట్టి ఇక్కడ జరుగుతుంది దీన్ని ఆపు చేయాల్సిన దాన్ని మనము దాన్ని నిలువరిద్దామన్న ప్రయత్నం జరిగేది. అది ఇప్పుడు అక్కడే జరుగుతుందంటే అది ఎవరు చెప్పుకుంటాం? అదంతా చాలా దురదృష్టకరం.